సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ 99999 రూపాయల వరకు ఉన్న రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన అత్యంత కీలకమైన తీపి కబురు ఇది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా మరో సంకల్పానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రైతాంగానికి ఈ శుభవార్తను అందించారు. ఇప్పటికే మనం చూస్తున్నాం రైతాంగానికి సంబంధించిన అనేక పథకాలు తెలంగాణ రైతుకు రక్షణ కవచంగా రైతు బంధు రైతు బీమాతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ పథకం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా అమలవుతుంది. దీనికి తోడుగా దీనికి అదనంగా రైతాంగానికి సంబంధించిన రుణాలను కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన తీపి కబురుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ప్రస్తుతం టీ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. రాష్ట్ర రైతాంగానికి మరో తీపి కబురు శుభవార్త అందించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 15 ఆగస్టు నేపథ్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న ఈ కీలకమైన తరుణంలో రాష్ట్ర రైతాంగానికి అత్యంత శుభవార్తను అందించారు. ఏకంగా 99999 రూపాయల లోపు ఉన్న రైతుల రుణాలన్నీ కూడా మాఫీ చేయాలనే ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్ర రైతాంగానికి రక్షణ కవచంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వేల లక్షల కోట్ల రూపాయలు రైతులకు నేరుగా ప్రభుత్వం అందిస్తున్న సందర్భం రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు 24 గంటల ఉచిత విద్యుత్ నాణ్యమైన విద్యుత్కు సంబంధించి ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ క్రమంలోనే రైతాంగానికి సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలకమైన హామీని సంపూర్ణంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో రాష్ట్ర రైతాంగానికి 15 ఆగస్టు జరుపుకుంటున్న వేళ ఈ కీలకమైన శుభవార్తను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సూరజ్ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సూరజ్, రాజు 15 ఆగస్టు సందర్భంలో తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకసారి తీపి కబురు వినిపించారు. 99999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. బ్యాంకులోని రైతుల రుణ ఖాతాల్లో నగదు జమ చేయడానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర రైతాంగానికి ఈ సందర్భంగా ఆయన మరొక తీపి కబురు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న ఈ శుభ సందర్భంలో రైతులను రుణ విముక్తి చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో దఫ రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాటను ఎన్నికల హామీ నిలబెట్టుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ
రైతు రుణమాఫీ పథకాన్ని ఆచరణలో పెట్టడం జరిగింది. లక్షల లోపు రుణాలను తీసుకున్న రైతులను అప్రమత్తం నుంచి విముక్తి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు 99,999 రూపాయల వరకు బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారిని ఆదేశాలు ఆయనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ 10,79,721 మంది రైతులకు సంబంధించి 6,06,546.05 రూపాయలను ఈ సందర్భంగా ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద బ్యాంకులకు చేరబోతున్నాయి. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల హామీలో కూడా దశల వారీగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించిన విషయం కూడా తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకులకు ప్రత్యేకంగా లేఖలు రాసి సమగ్ర వివరాలు కూడా తెప్పించుకున్నారు. ఇదంతా జరగడానికి ఒక ఏడాది సమయం పట్టింది. అయితే అనూహ్యంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించడం, లాక్డౌన్ ఉండడం, మన దేశంలో నోట రద్దు పర్యవసానాలతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఒడిదుడుకులకు గురికావడం తెలిసిందే. ప్రభుత్వానికి వనరులు సమకూడడంలో కొంత ఇబ్బంది కూడా తలెత్తిన విషయం కూడా తెలిసింది. అయినప్పటికీ కూడా ఇప్పటికే 50,000 రూపు రుణాలు ఉన్న 7,19,488 మంది రైతులకు సంబంధించి 64 లక్షల రూపాయలను బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించిన విషయం తెలిస్తే ఈ మొత్తాన్ని ఈ రైతు రుణమాఫీ ఖాతాల్లో సర్దుబాటు కూడా చేయడం జరిగింది. ఇక మిగిలిన మొత్తం కూడా మాఫీ చేయడానికి నిధులు కూడా ప్రభుత్వం ఇదే నేపథ్యంలో సమకూర్చుకుంది. తాజాగా 99,999 రూపాయల వరకు బ్యాంకులకు అప్పున్న రైతుల రుణాల మాఫీకి 6,546.05 రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగం రైతు రుణమాఫీ గురించి అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించి రైతు రుణమాఫీని అత్వరలోనే సంపూర్ణంగా చేపట్టబోతున్నట్టుగా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. 45 రోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో 3వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ కు సంబంధించిన బీఆర్ఓ రిలీజింగ్ ఆర్డర్ ను కూడా ఆయన జారీ చేయడం విషయం తెలిసిందే. ఈ మేరకు 3వ తేదీ నుంచి రుణమాఫీకి సంబంధించిన నిధులు కూడా విడుదలవడం మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన మాట ప్రకారం 99,999 రూపాయల వరకు ఉన్న అప్పు మొత్తాన్ని తీర్చేయాలని చెప్పేసి కూడా ఇవాళ ఆదేశాలు ఇచ్చారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తంగా 16,66,899 మంది రైతులకు లబ్ధి చేకూరున్నట్లుగా కూడా ప్రభుత్వ వర్గాల అంచనా. రాజు రైట్ సురాజ్, థ్యాంక్ యూ వివరాలు అందించినందుకు. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగంలో సంబరాలు మిన్నంటుతున్న సందర్భం కనిపిస్తోంది. ఒక పండుగ వాతావరణం చాలా స్పష్టంగా చూస్తున్నాం. రైతాంగానికి ఒక శుభవార్త, కీలకమైన సందర్భం ఇది. 15 ఆగస్టు వేడుకలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరో తీపి కబురు అందించారు. ఈ క్రమంలోనే అన్నదాతలంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష, రైతాంగానికి శ్రీరామ రక్ష అని మరోసారి ముక్తకంఠంగా నినదిస్తున్న సందర్భం కూడా తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోంది.